మొగుడిపేట గ్రామాన్ని సందర్శించి ప్రజలకు విష జ్వరాలు రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు వైద్యుల సూచనలు పాటిస్తూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ ప్రజలకు తెలియజేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా టీఎన్జీఓల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ జన్మదిన వేడుకలు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీఓల సంఘం ముందు వరుసలో ఉంటుందన్న బొంకూరి శంకర్. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గతం కంటే వేగంగా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి జి జ్యోతి విమర్శ. పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ జన్మదిన వేడుకలు. దివ్యాంగులకు అన్నదానం, స్వీట్లు, పండ్లు పంపిణీ. ఈ నెల 21న పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి కమ్యూనిటీ హాల్లో రైతు సదస్సు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షులు మూడిమడుగుల మల్లన్న విజ్ఞప్తి. పెద్దపల్లిలో భారతీయ జనతా పార్టీ ఓటర్ మహాశయుల కృతజ్ఞతా సమావేశం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్న గోమాస శ్రీనివాస్. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దపల్లి పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు కోట సమ్మయ్య గౌడ్ కన్నుమూత. పెద్దపల్లిలో విషాద ఛాయలు, శోక సముద్రంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి సెప్టింగ్ ట్యాంక్ లో పడి మృతి చెందిన బాలుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష. పెద్దపల్లి మండలంలోని 30 గ్రామాల్లో వారం రోజులుగా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపిన పెద్దపల్లి ఈజీఎస్ ఏపీఓ రమేష్ బాబు.